జై శ్రీమన్నారాయణ. ఎగ్జామ్స్ వస్తున్నాయి పిల్లలకి. ఎగ్జామ్స్ వలన తల్లిదండ్రులకి చాలా ఆందోళన, చాలా కంగారు కంగారుగా మా అబ్బాయి ఎలా ఎగ్జామ్ రాస్తాడు, మా అమ్మాయి ఎలా ఎగ్జామ్ రాస్తుంది అనేసి కంగారుగా ఉంటాం. అలాగే నాకు మెసేజ్లు, ఫోన్లు రావడం అనేది జరుగుతుంది. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ కంగారు పడకండి, భగవంతుడు మనకి ఉండనే ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అనంటే, మీ ఇంట్లో పిల్లలు ఉన్నా లేదంటే మీ పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నా, హాస్టల్లో చదువుకుంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు చెయ్యవచ్చు. లేదు మీ పిల్లలు మీ దగ్గరే ఉండి కనుక ఎగ్జామ్స్ రాయడానికి వెళుతున్నారనుకుంటే కనుక మీరు పిల్లల చేత చేయించండి. ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు నేను చెప్పేదాని వలన పిల్లలు చదివే చదువులో అదేంటి తెలివితేటలు పెరుగుతాయి. గుర్తు అంటే చదివింది గుర్తుంటుంది. అందులోనూ ప్రతి విషయంలోనూ కూడా కొన్ని ఒక రకంగా పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి భయం వేసేసి చేతులు కాళ్ళు కూడా చెమటలు పట్టేస్తుంటాయండి. అలాంటిది అనేది లేకుండా వాళ్ళు ధైర్యంగా, నాకేం కాదు, నేను ఇవి ఎగ్జామ్స్లో విన్ అవ్వగలుగుతాను, నేను పాస్ అవ్వగలుగుతాను అన్న ధైర్యాన్ని ఆ భగవంతుడు వాళ్ళకిచ్చి చక్కగా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఈజీగా వాళ్ళు గట్టెక్కే అవకాశాలు ఉంటాయి. ఏం చెయ్యాలి అనంటే, మీకు చూడండి తెల్ల జిల్లేడు ఒత్తులు అనేవి ఉంటాయి. అయితే మీకు నేను ఏం పంపిస్తానంటే, తెల్ల జిల్లేడు ఒత్తులు, తర్వాత అక్షింతలు, విఘ్నేశ్వరుడికి పూజ చేసిన అక్షింతలు, తర్వాత ఇంకొకటి ఏంటంటే అదేంటి యంత్రం పంపిస్తానండి. మెళ్ళో కట్టుకుంటానికి ఒక తావీదు లాంటి యంత్రం, తావీదులో నేను యంత్రాన్ని పెట్టి నేను పంపిస్తాను. ఏంటి అంటే అందులో ఏం పెడతానంటే, ఒక యంత్రాన్ని అంటే చదువుకి కానీ లేదంటే ఏదైనా ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వడానికి కానీ దేనికైనా సరే మీరు విన్ అవ్వడానికి, విజయం సాధించడానికి నేను యంత్రాన్ని ఇచ్చేసి అందులో పెట్టి దాన్ని కూడా విఘ్నేశ్వరుడు పూజలో పెట్టి నేను మీ అందరికీ పంపడం అనేది ఉంటుంది. ఏం పంపిస్తాను, తెల్ల జిల్లేడు ఒత్తులు ఇగో చూడండి, ఇవి రెండు పంపిస్తాను. ఇవి రెండు పంపించడం వల్ల చక్కగా మీరు కట్ చేసుకుంటే 10 రోజులకు వస్తాయండి. ఓకేనా? అయితే ఇవి ఏం చెయ్యాలి అంటే, మీకు ఎవరికి కావాలన్నా కూడా నేను ఎక్కువ పెట్టలేదండి, తక్కువే పెట్టాను. అసలు నా వాళ్ళకి నేను ఇవ్వడం నాకు అలవాటు, కానీ బయటకు కూడా ఇద్దాము అన్న సంకల్పంతో ఇప్పుడు నేను మీకు పెట్టాను. కాబట్టి ఎన్నో ఉండవు. మీకు ఎవరికి కావాలనుకుంటే కనుక వాళ్ళు తెప్పించుకోండి. ఏం చేస్తారు అని అంటే, ఈ ఒత్తులు మీ దగ్గరికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే, మీ బాబు చేత కానీ మీ పాప చేత కానీ చక్కగా ఇవి ఇదేంటి రెండేసి ఒత్తులు కాడికి కట్ చేస్తారు కదా, ఈ బారిన ఒక 5 ఒత్తుల కింద కట్ చేస్తారు కదా, చక్కగా వినాయకుడి దగ్గర అదేంటి మీరు ఏ ప్రమిద పెట్టుకున్నా పర్వాలేదు, మళ్ళీ నాకు ఫోన్ చేయదు, ఏ ప్రమిద పెట్టుకున్నా కొబ్బరి నూనెతోటే, నేను ఆవు నెయ్యి నువ్వుల నూనె ఇవేమీ చెప్పట్ల, చక్కగా ఈ 2 ఒత్తులు వేసి మీ బాబు చేత కానీ మీ పాప చేత కానీ దీపం వెలిగించి అక్కడ ఏం చేస్తారంటే, ఓం గం గణపతి ఏ నమః అనే మంత్రాన్ని చదువుకుని చిన్న బెల్లం ముక్క నివేదన చేయండి. పిల్లల చేత చేయిస్తే చాలా మంచిది. లేదు పెద్దవాళ్ళు పిల్లలు చెయ్యరమ్మా మేము చేస్తామమ్మా అంటే మీరు చెయ్యండి, కానీ ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాత, నాయన నీకు కుడుములు నేను పెడతాను, బాబు బాగా చదివి చక్కగా పాస్ అవ్వాలి అనేసి దండం పెట్టుకోండి. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మా అబ్బాయి అంటే నేను ఇలా అంటున్నానని కాదు, కోరిక అనేది సహజం. ఎవరికైనా నా కొడుకు బాగా చదవాలి, నా కూతురు బాగా చదవాలి అని అనుకుంటాం. అస్సలు చదవని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినవి చేయటం వలన టాపర్స్ అయిపోతారు, స్కూల్ ఫస్ట్ వచ్చేస్తారు లేదంటే స్టేట్ ఫస్ట్ వచ్చేస్తారు అని మట్టుకి అనుకోవద్దు. కానీ పాస్ అవ్వరేమో అనుకున్న వాళ్ళు పాస్ అవుతారు. 50% చదివేవాళ్ళు 60%, 60% చదివేవాళ్ళు అంటే ఒక 10% అయినా పెరుగుద్ది. ఇంతే తప్ప బాగా చదివేస్తారు, టాపర్స్ అయిపోతారు, ఇంకా అసలు ఒక రకంగా అనేసి మట్టుకి నేను చెప్పను. మీరు కూడా అలా ఆలోచించకండి, అది కరెక్ట్ కాదు. కానీ మనం చేసే పనిలో సిన్సియరిటీ ఉంటే, భగవంతుడా నువ్వే ఉన్నావు తండ్రి, నాకు చదువు నువ్వే ఇవ్వు నాయన, ఈ రోజుల్లో చదువు లేకపోతే ఏమీ లేదనేసి మీరు ఆయన పాదాలు పట్టుకుని, అయితే ఈ ఒత్తుల్ని మీరు అభిమంత్రించడం వల్లనే మీకు అంతటి శక్తిని భగవంతుడు మీకు ఇస్తాడు. ఇంకొకటి ఏంటి, యంత్రం. ఆ యంత్రం గురించి మళ్ళీ ఈ ఒత్తుల గురించి మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియచేస్తాను, అసలు ఎవరు ఎవరు వేసుకుంటే మంచిది అన్నది. కాబట్టి మీకు ఎవరికి కావాలనుకున్నా మా వాట్సాప్ నెంబర్కి మీరు గనక మెసేజ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు నేను పంపించడం అనేది ఉంటుంది. అలాగే మీరే చెప్తారు, ఈ ఒత్తుల్ని మీరు వెలిగించిన తర్వాత, అమ్మ మా బాబు బాగా చక్కగా పాస్ అయ్యాడమ్మా అన్నది
తర్వాత మీ నుంచి నాకు మెసేజ్ కూడా వస్తుంది, ఎందుకంటే అంతటి అదృష్టాన్ని ఆ స్వామి ఇస్తారు అన్న నమ్మకం నాకుంది. మీరు కూడా నమ్మి చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అందరికి ఇప్పుడు నేను ఇవి పంపిస్తాను అంటున్నాను కదా, అమ్మ పంపిస్తారు మరి మేము అదేంటి గోత్రనామాలు పంపించాలి కదమ్మా అని అనుకుంటారు, ఎందుకంటే అంతకుముందు మీకు గోత్రనామాలు నేను చెప్పాను కదా. అయితే ఇప్పుడు నాకు ఏం అక్కర్లేదు, నేను ముందే పూజ చేయించేస్తున్నాను కాబట్టి మీ పిల్లల్లో పాప ఉన్నా బాబు ఉన్నా మీ హాల్ టికెట్ వాళ్ళ హాల్ టికెట్ నాకు పంపించండి. కావాలనుకున్న వాళ్ళు మా వాట్సాప్ నంబర్కి గనక మీరు మెసేజ్ చేసినట్టయితే సరిపోతుంది, మీరు ఫోన్ అయితే చెయ్యక్కర్లేదు. కానీ ఈ యంత్రం ధరించిన వాళ్ళకి చాలా అద్భుత ఫలితాలను మీరు పొందగలరు. పాపది కానీ హాల్ టికెట్ పంపిస్తే నేను పూజలో పెట్టుకుంటాను. ఖచ్చితంగా మీరు మీ బాబు మంచి మార్కులతోటి పాస్ అవడం అనేది నాది కాదు, అంతా స్వామిదే, మనమందరం ఆయన్నే పట్టుకుందాం. జయ శ్రీమన్నారాయణ.